వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రావెల్ బస్సు, టిప్పర్ డి, ఆరుగురు సజీవ దహనం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలది ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. బీజేపీని గెలిపించేందుకు రేవంత్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్న కేటీఆర్. తారాస్థాయికి చేరిన కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు. సీఎం రేవంత్ ఎన్నికల సమీక్షా సమావేశానికి డుమ్మా. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు. ఇవాల్టి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవకాశం. దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్. జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు. రైట్, డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడులో చిలకలూరిపేట పరచూరు నేషనల్ హైవేపై వేగంగా దూసుకువచ్చిన ట్రావెల్స్ బస్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బాపట్ల జిల్లా వాసులుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఏపీ పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ఆరుగురు సజీవ దహనమైనటువంటి సంఘటన, 20 మందికి పైగా తీవ్ర గాయాలు పాలైనటువంటి సంఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి వివరాలు పూర్తిగా నిన్న అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్. చిలకలూరిపేట మండలం ఈ ఊరి పాలెం దగ్గర ఆగి ఉన్నటువంటి లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్నటువంటి ఘటనలో భారీగా మంటలు చెలరేగి దాంట్లోనే ఆరుగురు సజీవదహనమైనటువంటి పరిస్థితి. ప్రమాదానికి గురైనటువంటి బస్సు బాపట్ల జిల్లా సిరగంజాం నుండి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా గుర్తించారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓటు వేయడానికి సొంతూరులోకి వచ్చి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ప్రయాణికులు ఆరోపించారు. కళ్ళు తెరిచిన వస్తే అగ్నికీలకు బస్సు ఆవుతున్నటువంటి సందర్భాన్ని కళ్ళతో చూసి ఒక్కసారిగా ప్రయాణికులు వాపోతున్నారు. గారు నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. క్షితగాత్రులను అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చేస్తున్నటువంటి ఆర్తనాదనతో కూడా పక్కన ఉన్నటువంటి స్థానికులందరూ వచ్చి వెంటనే అప్రమత్తమై 108తో పాటు పోలీసు సమాచారం అందించారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సేఫ్ గా బయట తీసి ప్రయత్నం చేశారు. కానీ దాంతో ఆరుగురు చనిపోయారు. ప్రమాదానికి గురైనటువంటి అరవింద్ ట్రావెల్స్ బస్సు బాపట్ల జిల్లా చిన్నగంజం నుంచి పరచూరు మీదుగా చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వారిలో చిన్నగంజం, గులసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనటువంటి నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈ ఊరి వారి పాలెం వద్ద రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా సంకలతో వచ్చినటువంటి టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి ఆ పైన వేగంగా బస్సు కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. దీంతో 2 వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో 4 అక్కడికక్కడే స్పాట్ లోనే సజీవదానమైనటువంటి పరిస్థితి. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బస్సు డ్రైవర్ అంజితో పాటు ఉప్పు గుండూరు కాశీయ, ఉప్పు గుండూరు లక్ష్మి, ఉప్పరాజు ఖ్యాతి, సాయిశ్రీగా గుర్తించారు. మిగిలిన వారి డీటెయిల్స్ తెలియాల్సినట్టు అవసరం కనిపిస్తోంది. ఇక టిప్పర్ అభివృద్ధి రావడానికి కారణం ఆ ముందు ఒక లారీ ఆగి ఉంది. ఆ లారీని తప్పించబోయి ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి అరవింద్ ట్రావెల్స్ బస్సును
పట్టుకుని ఒక్కసారిగా టిప్పర్ లో ఉంచిన టిప్పర్ ట్యాంకర్ పగిలి డీజిల్ తో పూర్తిగా బస్సు అంటుకుంటే బస్సులో గుర్తించినటువంటి వారు వెంటనే దిగిపోయారు. నిద్రమత్తు ఉన్నటువంటి ఆరుగురు మాత్రం పూర్తిగా అక్కడికక్కడే కలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఈ పల్నాడు జిల్లాలో విషయాలు చేయాలనుకున్నాయి. తలిపినటువంటి వారందరూ కూడా పల్నాడు చిలకలూరిపేటటువంటి వాస్తవాలు కానీ చెప్తున్నారు. బతుకు వెరువు కోసం వాళ్ళు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు, కానీ ఓట్ల కోసం వచ్చి ఓటు వేసి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తాను. థ్యాంక్ యూ భాస్కర్. ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడులో చిలకలూరిపేట పార్చూరు నేషనల్ హైవేపై వేగంగా దూసుకువచ్చిన ట్రావెల్స్ బస్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను బాపట్ల జిల్లావాసులుగా గుర్తించారు. ఢిల్లీలోకి వస్తే గల్లీలో దోస్తీ అన్నట్లుగా బీజేపీ కాంగ్రెస్ తీరు ఉందన్నారు కేటీఆర్. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మండిపడ్డారు. ఎన్డీఏ ఇండియా కూటమిలను స్పష్టమైన మెజార్టీ రాలేదని తేల్చి చెప్పారు. కేంద్ర సర్కార్ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అన్నారు కేటీఆర్. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది. ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్, కానీ ఇక్కడ దాదాపు 6-7 సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇవాళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా, అదేవిధంగా నిజామాబాద్లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే, కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి. ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్లో రుద్దింది కాంగ్రెస్. కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ 10 రోజుల వరకు చేయలేదు. మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు, పరిచయం కూడా లేదు. ఇట్లా 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది. నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సిపి ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్లే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. 5 నెలలు టైంపాస్గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని. ప్రజల సమస్యల పట్ల కానీ, ప్రజల అవసరాల పట్ల కానీ అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద, కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్, రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళను గుంజుకున్నా, మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కుకున్నది, నిలబడ్డది. పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పటిమను ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్.
బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేటీఆర్ స్పష్టం చేశారు. గులాబీ క్యాడర్ కృషితో ఈసారి ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు అడ్డగోలు మాటలు మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదని ప్రజలకు అర్థమైందన్నారు. గులాబీ క్యాడర్ కు ఓట్లేసిన ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామ రక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ గారిని దూషించడానికి, కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి, అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం. వీళ్ళ వల్ల అంతకంటేమి కాదు అనే మాట కూడా అర్థమైంది. చివరిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చెప్పే మాట ఒకటే, ఇవాళ మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఎవరెవరైతే ఈ ఎన్నికల్లో అద్భుతమైన పనిచేసినారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే వారికి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రయత్నం ఉత్తగనే పోదు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలతో పాటు, మంచి ఓట్లతో పాటు, సీట్లతో పాటు రేపు తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మీరు చేసిన పని, మీరు పెట్టిన ఎఫర్టు ఇదొక పునాది కాబోతా ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వరుసగా జిల్లా పరిషత్ ఎన్నికలున్నాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలున్నాయి. ఇవన్నిటికీ ఒక బలమైన పునాది, ఒక బలమైన మరి ఎఫర్టు ఏదైతే మనం చేసినామో తప్పకుండా ఇవన్నిటికీ ఇది ఒక బలమైన ప్రాతిపదికగా మారుతుంది. తప్పకుండా కాంగ్రెసు బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మాకు ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలకు, అదేవిధంగా అహర్నిశలు కష్టపడి పనిచేసిన మా గులాబీ సైనికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మంచి మెజారిటీతో మరి మంచి గౌరవప్రదమైన స్థాయిలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువనే సీట్లు సాధిస్తామని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ. పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎవరి అంచనాల్లో వాళ్లు తలమునకలయ్యారు. కూడికలు తీసివేతల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై అధికార పార్టీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఏదేమైనా ఎంపీ ఎలక్షన్లలో ఓటర్ మహాశయుడు ఎటువంటి తీర్పునివ్వబోతున్నాడనే సస్పెన్స్ సర్వత్రా నెలకొన్నది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటరు నాడిని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ వివిధ పార్టీల అభ్యర్థులు, అధినాయకత్వాలు పోలింగ్ ట్రెండ్ పై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుని లెక్కలేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం నుంచి పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలో ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓటు షేర్, ప్రస్తుతం పోలింగ్ ట్రెండ్ ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థి, పార్టీ ప్రచారం ఎలా సాగింది, ఓటర్లను ఏ ఏ అంశాలు ప్రభావితం చేశాయి, తదితర అంశాల ప్రాతిపాదికగా ప్రస్తుతం ఎన్ని ఓట్లు వచ్చాయి, అవతలి పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని అని లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో తలపడిన మూడు ప్రధాన పార్టీల్లో అధికార పార్టీ నేతలకు ఫలితాలపై టెన్షన్ అధికంగా ఉండడం సహజం. ఫలితాల్లో తేడా వస్తే తమ పదవులకే ఎసరు వస్తుందన్న దిగులు వారిని వెంటాడుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు సైతం టెన్షన్ పడుతున్నాయి. 5 నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తొడగొట్టి సవాల్ చేసింది. ఇటీవలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చా, కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలంటే పనిచేయాలి,
నేతల పనితనానికి ఫలితాలే కొలమానమని కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులతో పాటు ముఖ్యమంత్రికి కూడా టార్గెట్ ఇచ్చింది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆఖరికి మంత్రి పదవులు కూడా పోతాయి అనే రీతిలో అధిష్టానం ఇద్దరు ముగ్గురు మంత్రులను సున్నితంగా హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఎవరికి వారు తమ తమ జిల్లాలో తమ సొంత నియోజకవర్గాల్లో సర్వశక్తులు వడ్డారు. మరోవైపు మూడోసారి పీఠం ఎక్కడమే పరమావధిగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీలోని సమస్త పటాలం సర్వశక్తులు ఒడ్డింది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది నెలలకే వచ్చిపడ్డ పార్లమెంటు ఎన్నికల వల్ల క్యాడర్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించి పార్టీకి భవిష్యత్తుందని నిరూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ సైతం సర్వం ధారపోసింది. పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ నాయకత్వం మొత్తం తమ శక్తిని వినియోగించుకుంది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడడంతో క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అటు మరో 20 రోజులు ఓపిక పడితే కానీ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉంటుందో చెప్పలేమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఫలితాలపై అంచనాలకు రాలేకపోతూ ఉండడం గమనార్హం. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. అచ్చంపేట సాయినగర్ కాలనీలో దౌర్జన్యానికి తెగబడ్డారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల భర్త బాలరాజుపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. అతని ఇంట్లో విధ్వంసం సృష్టించారు. కాంగ్రెస్ నేతల దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేటలో ధర్నాకు దిగారు. ఈ దాడిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గుండాలతో మాఫియాను నడుపుతున్నాడని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉండటంపై ఆర్ఎస్పీ మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ గులాబీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు హామీ ఇచ్చారు. తిరుమలాయపాలెం మండలం మేడిపల్లికి చెందిన బాధిత బీఆర్ఎస్ కార్యకర్తలను గులాబీ నేతలు పరామర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. గులాబీ శ్రేణులపై దాడులను సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. మండలం ఆళ్లపాడు గ్రామంలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు బూతుల మీద పడి ఏజెంట్లను, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లని కొట్టడం జరిగింది. ఇప్పటికే సిపి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారికి, అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలాంటి దాడులకు పాల్పడేటువంటి దోషుల్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని, మరోసారి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఉండాలని, ఇటు మేడిదపల్లి కానీ అటు ఆళ్లపాడులో కానీ ఇతర ఎక్కడైతే కొంత శాంతి భద్రతలకు విఘూతం కలిగేటువంటి గ్రామాలు ఉన్నాయో, మేము మా పార్టీ అభ్యర్థి నాయకత్వంలో గౌరవ ఆర్ఓ గారు, కలెక్టర్ గారికి, అట్లాగే సిపి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనేవారు లేక అకాల వర్షాలతో రైతులు పీకల్లోతు నష్టాల్లో మునిగిపోతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు సురేపల్లి తండా గిరిజన రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం బస్తాలను రహదారిపై వేసి నిరసన చేపట్టారు. 10 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేసే నాథుడే లేదని, దీనితో అకాల వర్షాలకు తమ ధాన్యం నీటిలో కొట్టుకుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.